శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద, జరుగుతున్న దశలు ఆధారంగా, అలాగే గోచార రీత్యా కూడా, అలాగే నవాంశంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి. అలాగే మేము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం. లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బ్రహ్మాండంగా ఉందండి. ఏప్రిల్ 6 నుంచి గురుడు కుంభంలో ఉండడం వలన, కుంభంలో ఉండడం వలన మంచి యోగం, అదృష్టం అద్భుతంగా రాణిస్తారు. ఈ కుంభరాశి వాళ్ళు మహా తెలివైన వాళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చెప్పిన విషయం చక్కగా గుర్తుపెట్టుకుంటారు, అందరిలోనే కలిసిపోతారు. సంతోషంతో, ఆరోగ్యంతో, ఎప్పుడు ఉత్సాహంతో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. ఈ నెల మాత్రం బ్రహ్మాండంగా కుంభరాశిలోనే గురుడు ఉండడం వలన ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ప్రతి పని సక్సెస్ చేయాలనే తాపత్రయం ఎక్కువగా మీకు ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రవి, బుధ, శుక్రులు ఉండడం వలన ఫైనాన్షియల్గా అద్భుతంగా ఉంటుంది. రావలసిన సంపద మీకు వచ్చి తీరుతుంది. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. మీరు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. బంధువులు మీ ఇంటికి వచ్చి తీరుతారు. బంధువులతో కూడా ఆనందంగా ఉంటారు. అలాగే తృతీయ భావం కూడా బాగుండడం వలన అద్భుతంగా రాణించే యోగం. ద్వితీయ స్థానంలో మీ కంఠధ్వని వినాలనే తాపత్రయం ఎక్కువ మందికి ఉంటుంది. మీ కంఠధ్వని చేసేవాళ్ళు ముఖ్యంగా సింగర్స్కి మంచి అవకాశాలు వస్తాయి. మీ ద్వితీయ భావం బాగుండడం వలన చక్కటి భోజన వసతి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది. తృతీయ భావంలో రవి, బుధ, శుక్రులు ఉండడం వలన మీరు చక్కటి ప్రయాణాలు చేయడానికి, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ సోదరి సోదరమణులను కలుస్తారు, మంచి వార్తలు వింటారు, ధైర్య సాహసాలతో చేస్తారు. ప్రతి పని ధైర్యంతో ఉంటారు. సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చక్కగా రాణిస్తారు. తృతీయ భావం బాగుండడం వలన, రవి బుధులు బాగుండడం వలన, శుక్రుడు కూడా బాగుండడం వలన తృతీయ భావం అద్భుతంగా ఉంది. సౌర్యంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ప్రతి పని అందు పట్టుదల ఎక్కువ ఉంటుంది. శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా మీ రాశిలో ఉన్నాయి. అసలే మీరు కుంభరాశి కాబట్టి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అలాగే 4th భావంలో కుజరాహులు ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ అద్భుతమైన యోగం కలగబోతోంది. 4th భావంలో కుజరాహువులు ఉండడం వలన మీరు తల్లిగారి విషయంలో శ్రద్ధ వహించవలసి వస్తుంది. పైగా విద్యార్థులకు చాలా కష్టమైన కాలం. కష్టపడి చదివితే కానీ విద్య అభ్యసించలేరు. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు, తర్వాత భూములు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు దగ్గర ప్రాంత ప్రయాణాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు నీటి గండం సూచిస్తోంది. వాహనాల వలన ప్రమాదాలు సంభవించబోతున్నాయి. పశు నష్టం సంభవించబోతోంది. మీ గృహం నుండి పీడ కలగబోతోంది. పీడ ఉంది కాబట్టి 4th భావాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మొదటి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ లగ్నంలో మీ రాశిలో గురుడు ఉండడం వలన ఇవన్నీ కూడా చాలా తాత్కాలికంగా కొంచెం మాత్రమే ఇబ్బంది పడతాడు. పంచమ భావాన్ని గురుడు చూడడం వల్ల పంచమ భావం అద్భుతంగా ఉంది. మీ కుంభరాశి వాళ్ళకి పంచమ భావం అద్భుతంగా ఉంది. అంటే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి అద్భుతంగా రాణిస్తారు. బుద్ధిబలం మీకు తోడవుతుంది. అదృష్టం మీకు తోడవుతుంది. పంచమం విక్రమస్థానం బ్రహ్మాండంగా ఉంది. పంచమం బ్రహ్మాండంగా ఉంది. పుత్ర సంతాన యోగం కలగబోతోంది. పుత్రికలు కలగబోతున్నారు. అలాగే మీ సంతానానికి ఉన్నత పదవులు రాబోతున్నాయి. అదృష్టం తోడవబోతోంది. మీ కుంభరాశిలో పుట్టినటువంటి సంతానానికి కూడా అదృష్టం తోడవబోతుంది. వాళ్ళు కూడా ఆనందంగా, హ్యాపీగా, బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి 8th స్థానం 6th స్థానం, మీ కుంభరాశి వాళ్ళకి 6th స్థానం 6th స్థానం అవుతుంది. అంటే కర్కాటక అవుతుంది. కర్కాటకానికి శనిదృష్టి ఉండడం వలన శత్రువుల బాధ అధికంగా ఉంది. రుణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నీటి మీద ప్రయాణాలు చేయడానికి చేస్తున్నా కూడా వాటి మీద జలగండం ఎక్కువ సూచిస్తోంది. కాబట్టి 6th భావాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మీరు శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాత ఏమో రుణ బాధలు ఉంటాయి, రోగ బాధలు ఉంటాయి. అలాగే మీకు శత్రువులు కూడా మిత్రులు కారు. శత్రువులు వీళ్ళ బాధలు కలుగుతాయి. మీకు కొంచెం 6th భావం మీ రాశి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అంతే, దానివల్ల మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా మీ 7th భావాన్ని గురుదృష్టి వలన
భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది. అద్భుతంగా రాణించి తీరతారు. వ్యాపారస్తులకి అద్భుతంగా రాణిస్తారు. అదృష్టం మీ భార్యాభర్తల మధ్య విషయంలో అదృష్టం తోడవుతుంది. సుఖ సంతోషాలతో ఉంటారు, ఆనందంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు పెట్టేవాళ్ళు కూడా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మా అష్టమ స్థానం చూసుకుంటే అష్టమాధిపతి బాగున్నాడు కాబట్టి ద్వితీయ స్థానంలో ఉండి అలాగే తృతీయ స్థానంలో కూడా మీ అష్టమాధిపతి బుధుడు అవడం వలన మీకు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అనుకోని సంపదలు మీకు వస్తాయి. అలాగే పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు రావడానికి, మీ దగ్గర చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీ లగ్న బలము, లగ్నాధిపతి, జరుగుతున్న దశలు మోస్ట్ ఇంపార్టెంట్. అవి చూసుకుని మాత్రమే వీటిని పరిశీలించవలసి వస్తుంది. అలాగే నైన్త్ భావం, మీ నైన్త్ భావం చాలా బాగుంది. అంటే నైన్త్ భాగ్యాధిపతి కూడా భాగ్యస్థానాన్ని చూడడం వలన, నైన్త్ భావాధిపతి వ్యయస్థానంలో ఉండడం వలన లగ్నాధిపతి చూసుకున్న దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా కొంతమందికి ఫారిన్ ట్రిప్స్ కూడా జరుగుతాయి, ఫారిన్ కూడా వెళ్తారు. నూతన విద్య కోసం ఫారిన్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నైన్త్ భావం చాలా బాగుంది. నైన్త్ భావాధిపతి నైన్త్ను కూడా చూడడం వలన మీకు యోగం కలగబోతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తండ్రి ఆస్తిపాస్తులు పెంచి తీరుతారు. తండ్రి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు కలగబోతోంది. అద్భుతంగా రాణిస్తారు, గురువులు సందర్శిస్తారు, పై పదవులు పై పెద్దవ మీరు గురువులను సందర్శిస్తారు, తల్లిదండ్రులను పూజిస్తారు, పీఠాధిపతులను కలుస్తారు, పైగా ధర్మకార్యాలు చేస్తారు, ధర్మబద్ధంగా ఉంటారు. అద్భుతమైన రాణించే యోగం. శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు, ధర్మబద్ధంగా ఉంటారు, ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు, ధర్మబద్ధంగా నీతి నిజాయితీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో ఈ నెలలో యోగవంతంగా ఉండబోతోంది. ఎందుకంటే కేవలం గురుదృష్టి శరుదృష్టి వలన, పైగా శని మీ రాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి వచ్చే స్థానాన్ని చూడడం వలన అద్భుతంగా రాణించే యోగం. తులారాశిని చూస్తున్నారు, వ్యాపార రంగంలో అభివృద్ధి కలగబోతోంది, అదృష్టం మీకు తోడవబోతోంది. బ్రహ్మాండంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశిలో క్రీడాకారులకు కూడా మంచి యోగం పట్టబోతోంది. ఇంకా మీ దశమస్థానం బాగుంది. దశమంలో కేతు ఉండడం వలన దశమస్థానం అద్భుతంగా రాణిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నతంగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచిగా రాణిస్తారు. మీ రాశిలోనే గురుడు ఉండడం వలన ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదవులు రావడానికి, ఉన్నతంగా రాణించడానికి, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు రాజ్యాధిపత్యం రాబోతోంది. అంటే ఖచ్చితంగా మీరు పదవులు రాబోతున్నాయి, అద్భుతంగా రాణిస్తారు. రాజకీయ రంగంలో కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు మీకు అద్భుతంగా సూచిస్తున్నాయి. ప్రమోషన్స్ వస్తాయి. మీకు ఎంత సంపద రావాలో అంత సంపద మీ ఇంటికి వచ్చి తీరుతుంది. ఒక విషయంలో ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, రాజ్యస్థానం చాలా చాలా బాగుంది. మీరు కష్టపడి చదివితే సక్సెస్ సాధిస్తారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ ఎక్కువగా రాబోతున్నాయి. కాబట్టి మీరు మీ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. ఎందుకంటే మీరు తెలివైన వారు, కష్టపడతారు కాబట్టి మీ లగ్న బలం కూడా ఇంపార్టెంట్. గోల్డ్ సాధించి తీరుతారు. అంటే మీకు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభస్థానం కూడా మీకు చాలా బాగుంది. లాభాధిపతి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి లాభాలు గణించి తీరుతారు, లాభాలు గడిస్తారు. అలాగే నూతన వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి, సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే లాభము అంటే మనశ్శాంతిగా ఉండడం, ఆనందంగా ఉండడం, తృప్తిగా ఉండడం, అద్భుతంగా రాణించే యోగం అలా ఉంటుందన్నమాట. అదృష్టం తోడవడం, అదృష్టం కూడా లాభస్థానాన్ని సూచిస్తారు. కాబట్టి గురుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి అదృష్టం తోడవుతుంది. ఇంతకుముందు మీకు అనారోగ్య సమస్యలు తల ఎత్తాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అవన్నీ కూడా మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు ఏలినడిచని ప్రభావం ఉన్నా సరే మీ గురుడు బాగున్నాడు కాబట్టి, గురుబలం బాగుంది కాబట్టి ఈ శనిదోషం తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే ఈ రాశ్యాధిపతి శని కాబట్టి మీకు దోషాన్ని తక్కువగా ఇస్తాడు. ఎందుకంటే గురుబలం ఉంది, గురుబలం ఉన్న చోట శని ప్రభావం ఉండదు కాబట్టి, శని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి మంచి చేస్తాడు అంటున్నాను. లాభస్థానం బాగుంటుంది, భాగ్య లాభ భాగ్యాధిపతి రాజ్యాధిపతి లాభాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి యోగం కలిగి తీరుతుంది. కష్టపడండి, మీకు ధర్మబద్ధంగా ఉండండి, ఖచ్చితంగా రాజయోగం కలగబోతోంది. పైగా మీకు వ్యయభావం కూడా అంతే బాగా ఉండడం వలన మీకు ఎంత సంపాదిస్తారో అంత విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ధర్మకార్యాల కోసం ఖర్చు పెడతారు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం ఖర్చు పెడతారు, తర్వాత మీరు ఇందులో వినోదాలతో ఉండడానికి ఖర్చు పెడతారు, శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు, అనేక విధాలుగా మంచి వాడికి మాత్రమే ఖర్చు పెడతారు. గుడులు గోపురాలు సందర్శించడానికి ఖర్చు పెడతారు, మంచి వాడికి అద్భుతంగా రాణించడానికి ఖర్చు పెడతారు. కాబట్టి మీరు ఇన్ని విధాలుగా ఖర్చు పెట్టడం వల్ల మీకు సంపదలు అద్భుతంగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు, పార్వతీ అమ్మవారు. ఎంత పూజిస్తే అంత బాగా రాణిస్తారు. రవి భగవానుడు, సూర్యభగవానుడు ఎంత ఆరాధిస్తే అంత సౌఖ్యం లభిస్తుంది, అదృష్టం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఇన్ని విధాలుగా మీరు పూజించడం వలన సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. ఈ నెల మొత్తం మీకు అదృష్టం తోడవాలని, భోగభాగ్యాలతో తులదోగాలని, మంచిగా రాణించాలని, ఉన్నత పదవులు మీరు అలంకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.